గురుగారు మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో కుజుడు ద్వితీయంలో బుధ శుక్రుడు దశమంలో రాహువు వ్యాపార యోగం శుభప్రదంగా ఉంది ఎందుకంటే ద్వితీయంలో వ్యాపార గ్రహమైన బుధుడు లక్ష్మీ గ్రహమైన శుక్రుడితో కలిసి ఉండటం చాలా విశేషం మంచి ఫలితాలు లభిస్తాయి మిథున్ రాశి వారికి విశేషమైన శుభాలున్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి ప్రశాంతంగా పనిచేయండి ఆశించిన వ్యాపార లాభాలు ఈ వారంలో కలుగుతాయి వ్యాపారంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించే వీలున్నది దానికి అవసరమైన మానవ ప్రయత్నం ఆలోచన పురస్సరంగా చేయండి తోటి నుండి సహాయ సహకారాలు అందుతాయి బుద్ధి బలంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆపదలు తొలుగుతాయి ఒక క్రమ పద్ధతిలో పనిచేయండి ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది జన్మ రవి వల్ల అధికారుల అండ లభించడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రసన్నంగా ప్రశాంతంగా వ్యవహరించండి అండ పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి వారం మధ్యలో మేలు జరుగుతుంది ఆర్థిక నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి స్వర్ణాభరణాది యోగాలు కూడా ఉంటాయి వారం మధ్యలో ఒక మంచి నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ఆర్థిక అభివృద్ధి అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రతి నిర్ణయము పునరాలోచించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఓర్పుతో పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది ఏవైతే కోల్పోయామో ఆ కోల్పోయినవి తిరిగి లభిస్తాయి అది మనశ్శాంతి కావచ్చు బంధుత్వాలు కావచ్చు వస్తువులు కావచ్చు లక్ష్య సాధనలో మీదే విజయం గురుగారు మిథున రాశి వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం మిథున రాశి వారు సూర్య ధ్యానం చేయటం చాలా మంచిది రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుడిని దర్శించడం మంచిదమ్మా ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువుగారు గోధూముల దానం చేస్తే మేలు చేకూరుతుంది